ఫస్ట్ టైం నేను సినిమా పేరు విన్నప్పుడు జాంబీ రెడ్డి అనే ఒక సినిమా వస్తుంది, చిట్టు కొద్దిగా మా జాంబీ అనే మాట ఒక తెలుగు రాష్ట్రాల్లో ఎవరికన్నా అర్థమవుతుంది అని అనుకుంటే ఆడికన్నా మూర్ఖుడే ఎవరు లేడు అని ప్రశాంత్ వర్మ మీద నా ఫస్ట్ ఒపీనియన్ అడిగింది. దాని తర్వాత ఆ సినిమా అయిపోయి రిలీజ్ అయ్యి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మూర్ఖుడు నేనని తెలిసింది. పాయింట్ వన్. పాయింట్ టూ ఏంటంటే ప్రశాంత్ వర్మ నాకు కాశ్మీర్ లేదు, బట్ ఈ సినిమా రిజల్ట్ చూసి ఈ సినిమా చూసిన తర్వాత నాకు ప్రశాంత్ వర్మ మీద ఒక కాశ్మీర్ వస్తుంది. And the point is, he what he did, what the director did, and rest of the cast and the team, whatever. In every department, I think it's fantastic. Cinema growth అనేది అందరూ ఎవరు చిన్న అనేది చేసినప్పుడు గ్రోత్ అనేది వస్తుంది. అందరూ చేసింది చేసినప్పుడు హిట్లు వస్తాయి, కానీ దాని మీద ప్రోగ్రెస్ ఉంది. సో జాంబీ రెడ్డి ఐ ఫీల్ ఒకటి ఇది క్రియేట్ జానర్, ఇది క్రియేట్ న్యూ కైండ్ ఆఫ్ ఎనీథింగ్. ఇంత సక్సెస్ఫుల్ వచ్చినప్పుడు చాలా మంది దాన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తారు. సో ఇట్ క్రియేట్ న్యూ కైండ్ ఆఫ్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, అండ్ మెనీ డైరెక్టర్స్ ఇలాంటి దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. సో ఇట్ క్రియేట్ మోర్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, which is what innovating this is about, and I want to congratulate him. So, Prasad Ranaro, thank you for educating me. As an important guy, before you can make a film, Shiva is not going to be able to cinema in the cinema. ఆ టైంలో ముద్దుల మామయ్య ఇలాంటి సినిమాలు వచ్చాయి. ఆ టైంలో ఈ సినిమా ఎవరు చూస్తారు అని నేను తీసుకున్నాను. అదేదో అయిపోయింది అనుకో ఏంటండి. నాకు తెలిసి ప్రశాంత్ చాలా మంది చెప్పారు ఈ టైటిల్తో సినిమా తీయద్దు, నేను అడగాలి తను నేను చెప్పలా, బట్ జాంబీ రెడ్డి అనే టైటిల్ తోటి సినిమా నేను అనుకున్నాను. అందరు చెప్పారు ఎవరు ఏం చెప్పినా తను బిలీవ్ చేసింది, తను తీసేసాడు, సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హిమ్ వన్ మోర్ టైం. అపార్ట్ ఫ్రమ్ కాశ్మీర్ నిజంగా యాజ్ అన్ ఆడియన్స్ అండ్ యాజ్ అ డైరెక్టర్, సో యా. అండ్ ఐ డోంట్ వాంట్ టు సే థింగ్స్ లైక్ I wish all the unit the best of the thing and this and this and that. I just want to say, నేను ఈ తీసిన హిట్కి కుళ్ళుతో చచ్చిపోతున్నాను. మీరందరూ నరకానికి వెళ్ళాలి అని నా ఆకాంక్ష. ఎప్పుడుగానో మీరు నా కోరిక మన్నించి ఈ మొత్తం ఫిల్మ్ని నరకానికి పంపండి. ఎందుకంటే వాళ్ళు నా నేను నమ్మిన దాన్ని చేసి వాళ్ళు ఫిట్ తీసేసి నా పంప ఉంచారు. నాకు ఇప్పుడు గారు మీకు రిక్వెస్ట్, మీరు నెక్స్ట్ జనరల్ జాంబీలు చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.